30 లక్షలు తిరిగిచ్చే వరకు ఈశ్వరి ఇక్కడి నుంచి ఒక్కడుగు కూడా కదలలేదు. తను అనా పైసలతో సహా నాకు కట్టే వరకు ఈశ్వరి నా దగ్గర ఓడిగం చెయ్యక తప్పదు. నిఖిల్, ఈశ్వరి 30 లక్షల చెక్ వారి మొహం మీద కొట్టు. ఇంకా నువ్వు కేడీ దగ్గర బానిసలా బతకాల్సిన అవసరం లేదు. ఈ కేడీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అనే పంజరంలో బంతిగా ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. ఈ చెక్కిచ్చి వచ్చాయి. ఇప్పుడు ఈశ్వరి పరువును దిగజార్చైనా చెక్ తీసుకోకుండా ఆపాలి. ఈశ్వరి, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? ఆ చెక్ నాకు ఇచ్చేసే. నీకసలు ఏమవుతాడో తెలియని రుద్ర తెచ్చిచ్చాడు కదా, ఆ చెక్ తీసుకుని నాకిచ్చేయి. ప్రపంచమంతా మీ ఇద్దరి మధ్య ఏదో ఉందనుకొని కారుకూతలు కూస్తుంది కదా, ఆ కూతలన్నీ నిజమే అని రుజువు చేస్తూ ఆ చెక్కు నాకిచ్చేసే. మెడలో తాళి కట్టకుండా, నిన్ను పెళ్లి చేసుకోకుండా, పెళ్ళానికిచ్చినట్టు 30 లక్షలు ఇస్తూ ఉంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో అని నలుగురు మాట్లాడుకునేలా ఆ చెక్కు తీసుకుని నాకు ఇచ్చేసే. చూడండి కేడి గారు, ఈ చెక్ నేను తీసుకోకూడదని చాలా తెలివిగా మాట్లాడారు. మీరన్న మాటలకి నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ చెక్కుని తిప్పి కొట్టాలని మీ నోటికి వచ్చినట్టు చాలా అన్నారు. కానీ మీరన్న ఒక్క మాట కూడా నన్ను కదిలించదు, నా వ్యక్తిత్వాన్ని మార్చబోదు. కానీ ఒక్క మాట, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. ఈశ్వరి ఇచ్చిన మాటని ఎప్పుడు తప్పదు. సాయం చేసిన చేతిని ఎప్పటికీ మర్చిపోదు. పొందిన సహాయానికి ప్రతిఫలంగా ఏది ఇవ్వకుండా నిద్రపోదు. రుద్రగారు,
ఈ పంజరం నుంచి నన్ను విడిపించి నాకు స్వేచ్ఛ ఇవ్వాలని అనుకున్నారు. ఒకరి కాలి కింద చెప్పులా నేను నలిగిపోకుండా ఉండడానికి మీ వంతు సాయం మీరు చెయ్యాలనుకున్నారు. చాలా సంతోషం, కానీ మీ సహాయాన్ని నేను తీసుకోలేను. వాట్ ఈస్ దిస్ ఈశ్వరి? ఇదంతా నీ కోసం చేస్తున్నాను, నీ మంచి కోసం చేస్తున్నాను. నువ్వు ఒకరి కింద బానిస కాకూడదని చేస్తున్నాను, అది నీకు అర్థం కావడం లేదా? అర్థమవుతుంది, మీరు చేసే ప్రతి పని నాకు అర్థమవుతుంది. కానీ కేడి గారు నన్ను అవసరంలో ఆదుకున్న మనిషి, అడగకుండానే ఉద్యోగం ఇచ్చిన మనిషి. అన్నిటికీ మించి ఆయన దగ్గర ఉద్యోగం చేస్తానని, ఆయన హోటల్స్ ఎదగడానికి నా వంతు కృషి నేను చేస్తానని మాటిచ్చాను. ఆ మాట మీదే నిలబడదామని నిశ్చయించుకున్నాను. అందువల్ల మీరిచ్చే సహాయాన్ని ఆడుకోవాలి అనుకున్న మనుషుల దగ్గర కాదు. అయినా ఇప్పుడు అగ్రిమెంట్ పేపర్సే లేవు, ఇంకా ఎంత
ఒరే విశ్వ, సుబ్బు ఎక్కడా? ఒరే సుబ్బు, సుబ్బు, ఏంటన్నయ్య? నాన్న పిలిచారా? రే, నేను తెచ్చిన సంబంధాల గురించి ఇంకా ఎవరు ఏది చెప్పలేదేంట్రా? చెప్పడానికి ఏముంది నాన్న, మంచి సంబంధం అంటున్నారు. మన ఆడపిల్లలిద్దరూ ఒకే ఇంటికి తోడుకోడళ్ళుగా వెళ్తే వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నాకైతే ఇక ఆలోచించడానికి ఏం లేదనిపిస్తోంది. నువ్వేమంటావు కామాక్షి? మన ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ సుఖంగా ఉండాలనే నేను కోరుకునేది. మీరనుకున్నట్టే కానితో మావి గారు. సుబ్బు, సుందరి, కోమల విషయం ఏమైంది? దాని మాటలు పెద్దగా పట్టించుకోకండి నాన్న. ఇప్పుడు పట్టించుకోకపోతే తర్వాత తల పట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయా? అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా, అదేదో ప్రేమాభిమా అంది కదా. కోమలికి తేనికి నూనెకి తేడా తెలీదు తాతయ్య. దానికి నిలకడగా ఆలోచించడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి కావలసినంత వయసు లేదు. దాని మాటని మనసుని పట్టించుకుంటూ పోతే దానికి అసలు పెళ్ళే చేయలేం. ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటే ధైర్యంగా అబ్బాయిని తీసుకొచ్చి పరిచయం చేస్తే ఆలోచించకుండా ఉంటామా? ఈ వయసులో వాళ్ళకుండేది ఆకర్షణ మాత్రమే, ఆలోచన కాదు. అందుకే ఇంకా మీరేం ఆలోచించకండి. ఇలాంటి మంచి సంబంధం పోతే మళ్ళీ దొరకదంటున్నారు కదా, ఇదే ఖాయం చేసేద్దాం. సరే అయితే, తల్లిదండ్రులుగా మీరే ఒప్పుకున్నాక తాతయ్యగా నేను మాత్రం ఎందుకు కాదంటాను? మీ ఇష్టం వచ్చినట్టే కానిద్దాం. వీళ్ళేంటి, నా మనసు అర్థం చేసుకోవడం లేదు, నా మాట వినడం లేదు. అలా అని ఇప్పుడు అర్జెంటుగా అజయ్ని తీసుకొచ్చి పరిచయం చేయలేను. ఇప్పుడు ఏం చేయాలి? కామాక్షి, ఇంతకీ ఈశ్వరి విషయం ఏంటి? ఈశ్వరికి ఈ సంగతి గురించి చెప్పారా? ఈశ్వరి కూడా సరే అంది మామయ్య గారు. అబ్బాయిల గురించి, వాళ్ళ సంబంధం గురించి అంతా స్పష్టంగా ఈశ్వరికి చెప్పారు కదా? చెప్పాం మామయ్య గారు. మన నిర్ణయమే, తన నిర్ణయం ఉంది. అబ్బాయి నీకు నచ్చాడా? మీ అందరికీ నచ్చినట్టేగా. ఇద్దరు అబ్బాయిలు చూడ చక్కగా ఉన్నారు. మీ ఇద్దరిని చాలా చక్కగా చూసుకుంటారనే నమ్మకం కూడా కుదిరింది. అందుకే ఈ సంబంధం సెట్ అయితే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. మీ అందరికీ ఆనందం కలిగించే విషయమైతే నేను కూడా అడ్డు చెప్పను పెద్దమ్మా. మీ అందరికీ ఏది నచ్చితే అది చేయండి. నాకు ఏది మంచిదనిపిస్తే ఆ విధంగానే ముందడుగు వేయండి. మీ అభిప్రాయాన్ని నేనిప్పుడు గౌరవిస్తాను. మీ ఆలోచనలని నేనిప్పుడు కాదనన. అయితే ఇంకేముంది, రేపే అబ్బాయి వాళ్ళని రమ్మని చెప్తాను. పెళ్లి చూపులు జరిగి అన్ని సవ్యంగా జరిగితే ఇక పెళ్లికి వెళ్ళిపోవచ్చు. నాకేదో సాయం చేద్దామని రుద్రగారు వస్తే ఆయన్ని ఒక శత్రువులా చూసి పంపించేశాను. మళ్ళీ మళ్ళీ ఏదో ఒక కారణంతో రుద్రగారిని అవమానిస్తున్నాను. పాపం ఆయన ఎలా ఫీల్ అయ్యారో ఏమో, నా గురించి ఎలా అర్థం చేసుకున్నారో ఏమో. Thank you.
మొహం మీదే చెప్పుతో కొట్టినట్టు చేసిన మళ్ళీ చక్కగా ఎదురొచ్చి నిలబడ్డాడేంటి అని చూస్తున్నావా? నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది ఈశ్వరి. నాకు బాగా ఫ్రెండ్ అనుకున్న వాళ్ళు నేను చాక్లెట్ ఇచ్చినా తీసుకోవాలి, చంపదెబ్బ కొట్టినా భరించాలి అనుకుంటాను. ఎందుకంటే తను నాకు బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి. ఒకసారి ఫ్రెండ్ అనుకున్నాక నేనిచ్చే చాక్లెట్ తీసుకోకపోయినా నేను చాలా ఫీల్ అయిపోతాను. ఇది కూడా అలాంటిదే. కాకపోతే చిన్నప్పుడు చాక్లెట్, ఇప్పుడు చెక్. నీ ప్రాబ్లం ఏంటో తెలుసుకుని సొల్యూషన్ ఫైండ్ చేసి 30 లక్షల చెక్ ఇస్తే అవసరం లేదు పొమ్మంటావా? నేను నీకు సహాయం చేయడానికి కూడా పనికిరానా? మరీ అంత పరాయి బాళ్ళ కనిపిస్తున్నానా? నేను సహాయం చేస్తే నువ్వు తీసుకోకూడదా? నీ సహాయం తీసుకోకూడదు అని నా ఉద్దేశం కాదు. కేడిగారికిచ్చిన మాట కోసం, ఆయన దగ్గర పనిచేయడం కోసం మీరు చేసిన సహాయం తీసుకోలేదు. నేనవన్నీ ఆలోచించలేదు రుద్రగారు, మాటిచ్చాను, ఆ మాట మీదే నిలబడతాను. లేదు ఈశ్వరి, నువ్వు ఎవరికి విలువ ఇవ్వాలో, ఎవరిని బదిలించుకోవాలో నీకు అర్థం కావడం లేదు. అసలు నువ్వు ఏం చేస్తావో నీకే తెలియడం లేదు. మనసులో ఏదో పెట్టుకుంటావు, బయటికి ఇంకేదో చేస్తావు. మనసుని దాచుకుంటూ పోతే ఒకరోజుకి నీకు నువ్వే అబద్ధంలా కనిపిస్తావు ఈశ్వరి. మీరసలు దేని గురించి మాట్లాడుతున్నారు? నీ మనస్తత్వం గురించి, నీ మనసులో దాచేసుకుంటున్న మాటల గురించి. బయటికి చెప్పకుండా ఉంచేసుకున్న నీ ఫీలింగ్స్ గురించి. నా ఫీలింగ్ నాతో ఉంటే సరిపోతుంది కదా, అవి ఎవరికి చెప్పాలి, ఎవరికి చూపించాలి? నీ ఫీలింగ్స్ ఎదుటివారితో పంచుకుంటేనే నువ్వేంటో వాళ్ళకి అర్థమవుతుంది. నిన్ను ఎలా ట్రీట్ చేయాలో వాళ్ళకొక క్లారిటీ వస్తుంది. నీ ఫీలింగ్స్ అన్నీ నీలోనే దాచేసుకుంటే అవతలి వాళ్ళకి మాత్రం ఒక అడుగు నీ వైపు వేయడానికి ఆలోచన ఎలా వస్తుంది? ఒక్కోసారి బాగా అర్థమైనట్టు అనిపిస్తావు, ఒక్కోసారి అర్థం కాని భాషలా అనిపిస్తావు, ఒక్కోసారి నీ కోసం ఏమైనా చెయ్యాలి అనిపించేలా ఉంటావు, ఒక్కోసారి ఏదైనా నీ కోసం చెయ్యాలి అని వస్తే అక్కర్లేదని పక్కన పెట్టేస్తావు. అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో, నీతో ఎలా నడుచుకోవాలో తెలుసుకోవడం నాకొక పెద్ద ఆశ్చర్యార్థకంలా ఉంది ఈశ్వరి. సరే, ఇలాగే నువ్వు ఎన్నాళ్ళుంటావో నేను చూస్తాను. నిన్ను నీలోనే దాచేసుకుని, నీ ఫీలింగ్స్ అన్నీ నీలోనే చంపేసుకుని ఇంకా ఎంతకాలం అర్థం కాని పుస్తకంలా ఉంటావో నేను చూస్తాను.